ఆంధ్రప్రదేశ్ లో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 579 పంచాయతీలు ఏకగ్రీవైనట్లు ఎస్సీసీ వెల్లడించారు. అంతేకాకుండా 11,732 వార్డులు సైతం ఏకగ్రీవైనట్లు చెప్పారు. ఏకగ్రీవ పంచాయతీలు మినహా మిగిలిన 2,640 పంచాయతీలకు ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఏకగ్రీవాలు పోను మూడో దశలో 7,756 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎస్సీసీ తెలిపారు. దీంతో రెండో దశలో అన్ని జిల్లాల్లో కలిపి 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే రెండో విడతతో పోల్చితే మూడో దశలో ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.